జీడిపప్పు, సర్వపిండి, ఎల్లిపాయ కారం. దీనికి చేయవలసిన కావలసిన పదార్థాలు మనకు ఉప్పు, కారం రెగ్యులర్గా మనం తీసుకునే వస్తువులే. ఎక్కువగా మనకి జీడిపప్పు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయ, జీలకర్ర, నువ్వులు, మనం కాసిన్ని మిరపకాయలు, ఒక ఆనియన్ మాత్రం ఒకటి తీసుకోవాలి. మనం ముందుగా మిరపకాయలు అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకు కావలసిన పదార్థాలు పిండి, బియ్యం పిండి మాత్రం. మనం ఎప్పుడూ స్టీల్ డబ్బాలో మాత్రమే బియ్యం పిండి ఉంచుకోవాలి. ఎందుకనంటే అది పాడవకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడు మనము పిండి వంటలు చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే అది గిన్నెలో కానీ మన ఇంట్లో డబ్బాలో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మనకి స్మూత్గా మనం అనుకున్న టేస్ట్లో మనకి రావాలి ఏ పిండి వంటలు అయినా మనం ఫస్ట్ జల్లెడ పట్టుకోవాలి. నేను ఫస్ట్గా వేస్తుంది ఉప్పు. తగినంత ఉప్పు తీసుకొని, తగినంత కారం, తగినంత కొంతమందికి ఎక్కువ కారం ఇష్టం ఉంటుంది, వాళ్ళు మాత్రం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. మేము చాలా తక్కువగా తింటాము కారం, అందుకోసమని మేము తక్కువగా వేస్తున్నాము. అండ్ జీడిపప్పు స్మాష్ చేసుకుంటూ వేయాలి. ఎందుకంటే మ్యాగ్నెట్ లోపలకు వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసేది, మేము అమ్మమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాము. శనగపప్పు, నువ్వులు ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు, నువ్వులు తక్కువగా వేసుకున్నా పర్లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది నువ్వులు వేసుకున్నప్పుడు మాత్రమే. మనము ఎల్లిపాయ ఎప్పుడు కానీ ఫ్రెష్గా తీసుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర దంచుకొని అప్పటికప్పుడే వేసుకోవాలి. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ వంటలో అయినా సరే ఫ్రెష్ ఐటెం యూజ్ చేయాలి. కలుపుకోవాలి. ఒకటిగా వేస్తున్నాను ఎందుకంటే మీరు తీసుకున్నాను, ఒకటి ఆమ్లెట్ ప్యాన్, ఇంకొకటి దోశల ప్యాన్.
తీసుకొని మనకి మన చేతిలో ఎంత వరకు అయితే పడుతుందో అంత ముద్దగా తీసుకొని ప్యాన్ పైన వేసి మెల్లి మెల్లిగా స్టఫ్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా పెట్టుకుంటూ స్టఫ్ చేయాలి, ఎందుకంటే మన చేతికి వెంటనే రాదు. కానీ మనం చేసిన ఈ ప్రాసెస్ని ఇప్పుడు ఇలా కనబడుతుంది కదా అండి. మనకి ఇలా చుక్కలు చుక్కలుగా వచ్చి సగం పిండి ఆల్రెడీ కింద మొత్తం ఉడికిపోయిందన్నమాట. కానీ ఇప్పుడు మనం ఎలాంటి ఓపెన్ చేయకూడదు, కాసేపు ఇంకా మొత్తం పైన కూడా మనకి గోల్డిష్ లాగా వచ్చిన తర్వాత ఒకసారి టర్న్ ఆఫ్ చేసుకోవాలి. జీడిపప్పు